విజయవాడ వరద బాధితులకు కోనసీమ జిల్లా ది ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు 5 లక్షల విరాళం అందజేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు చెక్కును ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ది ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లను ఆదర్శంగా తీసుకుని వరద బాధితులకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ, ఉపాధ్యాయులు వీరభద్రరావు, కార్యదర్శి ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ వారు మనకి ఈ కృష్ణా జిల్లాలో విజయవాడ ఏరియాలో వచ్చినటువంటి వరద బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయలు ఈరోజు మరి ఇవ్వడం జరిగింది. మరి వారిని పూర్తిగా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి మరి వారిని కోరుతూ, ముఖ్యంగా ఈవేళ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ప్రధానికాని కోసం మరి సహకారం తెచ్చినటువంటి రైస్ మిల్ అసోసియేషన్ వారిని మరోసారి అభినందిస్తున్నాను.